గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను నా పేరు జీవన్ కుమార్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం గుడ్లూరు వారిపల్లి అనే విలేజ్ నేను చదువుకుంది ఫుడ్ టెక్నాలజీ బ్యాంగ్లూరులో అయినా కూడా నాకు చిన్నప్పటి నుంచి ఈ పశువుల మీద ఇంట్రెస్ట్ తర్వాత మాకు మంచి పశు సంపద ఉన్నందువల్ల దాంతో ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగింది ఒక సందర్భంలో నా చదువు అయిపోయిన తర్వాత పొలిటికల్ విలేజ్ మిల్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాల్సి వచ్చింది గవర్నమెంట్ పార్టీస్ సంబంధించి నన్ను సెలెక్ట్ చేసి పెట్టినందువల్ల నేను విజయ డైరీలో డైరెక్టర్గా నేను మెంబర్గా చేరిన సంవత్సరమే ఎలక్ట్ అయ్యాను అప్పుడు నా వయసు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే యంగ్స్టర్గా పెద్ద డిపార్ట్మెంట్లోకి నేను డైరెక్ట్గా వెళ్ళడం వల్ల మేజర్గా నాకు ప్రపంచంలో కానీ మనకి భారతదేశంలో కానీ మేజర్గా ఇండియన్ డైరీ అసోసియేషన్ వాళ్ళ ఐడియా వాళ్ళు నిర్వహించే ప్రతి మీటింగ్కి ప్రతి సభకు అండ్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళేవాడిని అక్కడ వెళ్ళడం వల్ల మన మన ఊర్లో పరిస్థితి ఎట్టు ఉంది మిగతా ఊర్లో పరిస్థితి ఎట్టు ఉంది డిఫరెంట్ డైరీస్ వాళ్ళతో కలవడం వల్ల అయితేనేమి నాకు చాలా నాలెడ్జ్ తెచ్చుకున్నాను చాలామంది నాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రైతులు కలిసినప్పుడు డైరీ ఫామ్ అయితే పెట్టగలుస్తున్నారు యానిమల్స్ అయితే కొనగలుస్తున్నారు కానీ దానికి పెట్టిన తర్వాత కావాల్సినటువంటి వసతులు కావచ్చు జెనెటికల్ అప్గ్రేడేషన్ కావచ్చు ఫీడింగ్ సిస్టమ్ కావచ్చు నార్త్లో ఇచ్చే వంటి మిగతా న్యూట్రిషనల్ సిస్టమ్ కావచ్చు సౌత్లో అంత లెవెల్కి ఫార్ములేషన్ చేసేవాళ్ళు కాదు నేను చెప్పేది నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఆ టైంలో ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్ మన మిగతా ఛానల్స్ వచ్చినందులో అవగాహన పెరిగింది కానీ వాళ్ళకి అవైలబిలిటీ తక్కువ ఉండాల్సి వచ్చింది తర్వాత నేను డైరీలో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ఇయర్స్ డైరెక్టర్గా ఉన్న తర్వాత మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏబిఎస్ అని ఒక యుఎస్ కంపెనీకి ఇండియాలో లైసెన్స్ ఇచ్చి సెమన్ ప్రైవేట్గా అప్పుడు దాకా గవర్నమెంటే ప్రతి రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన సెమన్ డెవలప్ చేసి ప్రజలకు అందుబాటు చేసేవాళ్ళు ఎప్పుడైతే ఏబిఎస్ ప్రైవేటైజేషన్ ఫస్ట్ టైం ఇచ్చారో ప్రైవేట్గా కూడా సెమన్ అండ్ జెనెటిక్స్ అమ్మడం కానీ వాటి గురించి టెస్టింగ్లు చేసే ల్యాబ్స్ కానీ అవన్నీ రావడం మొదలుపెట్టినాయి మొట్టమొదటిసారిగా ఏబిఎస్ వచ్చినప్పుడు నేను ఒకసారి ఎగ్జిబిషన్కి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ ఏబిఎస్ కౌంటర్ చూసి ఇలాంటిది మన సౌత్ ఇండియాలో ఉంటే బాగుంటుందని చెప్పి చాలా దూరం చాలామందితో ట్రై చేశాను కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించుకుపోయేటప్పటికీ ఇంక నేనే నా ఇంట్రెస్ట్ కోసంగా నేను విజయ డైరీలో మళ్ళీ రిజైన్ చేసి బయట వచ్చేసి ఆ ఏజెన్సీ తీసుకోవడం జరిగింది ఏబిఎస్ ఏజెన్సీ తీసుకున్న తర్వాత అప్పుడు నాకు అసలు మనకి ఇన్ని వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ ప్రపంచంలో ఉన్నాయని తెలిసి వచ్చింది అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అయితే ఒంగోలు లేకపోతే గేదెలు ముర్రా అనే వరకు తెలుసు కానీ ఇన్ని వెరైటీస్ ఉన్నాయని నాకు అప్పుడు తెలియదు ఎప్పుడైతే ఈ ఏజెన్సీ తీసుకున్నందువల్ల ప్రపంచంలో ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి అసలు ఫాదర్ అయింది మదర్ అయింది వాటి పాల దిగుబడి ఏంటి మీకు తెలుసు లేదు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ పంజాబ్లో అరవై లీటర్లు చావు కూడా ప్రాక్టికల్గా ఉంది కానీ మన సౌత్ ఇండియాలో యావరేజ్ చూసుకుంటే ఐదు లీటర్లు కూడా లేదు పర్ ఆవుల్ యావరేజ్ మీద లెక్కేసుకుంటే పంజాబ్ వాళ్ళు అరవై లీటర్లు ఎలా వచ్చింది అదే మనం సౌత్ ఇండియాలో ఐదు లీటర్లు ఎలా ఉందంటే వాళ్ళు టెక్నాలజీని ఎప్పటి నుంచో బయట నుంచి తెప్పించుకొని వాడడం వల్ల అంత జనరేషను పెరుగుతూ వచ్చేసింది సో అక్కడ ఏంటంటే వాళ్ళకి నలభై లీటర్లు యాభై లీటర్లు అంటే వాళ్ళకి నార్మల్గా ఉంటుంది అదే మనకి సౌత్ ఇండియాలో ఇరవై లీటర్లు దాటిందంటే దాని వాల్యూ చాలా పెద్దది అనుకుంటాం కానీ బేసిక్ ఇది ఎందువల్ల అంటే మనకు తెలియకపోవడం వల్ల ఇది ప్రాబ్లం కానీ ఇప్పుడు కొత్త జనరేషన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్స్ కానీ ఈ సోషల్ మీడియా వల్ల కొంత మనకి టెక్నాలజీ కానీ ఇది కంప్లీట్గా షేర్ అవుతుంది కాబట్టి ఆ ఇష్యూస్ లేదు అండ్ ఆ టెక్నాలజీ షేర్ కావడమే కాదు ఎక్కడ ఏం దొరుకుతుంది అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తెప్పించుకోగలుస్తున్నారు ఆ రోజుల్లో ఆ సిస్టమ్ లేనందువల్ల మనం బ్రీడ్ని పెంచలేకపోయినాం ఇప్పుడు కూడా మనకి చాలామంది షెడ్లు డైరీ ఫాము వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ యానిమల్ బ్రీడింగ్ యానిమల్కి ఖర్చు పెట్టేది అనేది మాత్రం చాలామంది ఆ లెవెల్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు బేసిక్గా ఎప్పుడైనా ఒక డైరీ ఫాము లాభాలు రావాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాల లోపల లాభం రావడం అనేది చాలా ఇంపాసిబుల్ దానికి ఒక స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరు చాలా లాభంలో ఉంటుంది సెకండ్ ఇయరు థర్డ్ ఇయరు మళ్ళీ కొద్దిగా లాస్కి వస్తుంది ఫోర్త్ ఇయరు కొద్దిగా పికప్ అవుద్ది ఫిఫ్త్ ఇయర్కి వచ్చే తలకే మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా మీరు ఫైవ్ ఇయర్స్కి నడిపే విధంగా మీరు ఫండ్స్ కానీ పెట్టుకొని అదే దాన్ని అంటే ఒక బ్యాంకులో లక్ష రూపాయలు పెట్టి డైరీ ఫామ్ పెట్టాలంటే యాభై వేలు మాత్రం ఖర్చు పెట్టి యాభై వేలు మీరు క్యాష్గా పెట్టుకుంటేనే మీరు సస్టైన్ కాగలుస్తారు లోన్లో మనం పాతిక లక్షలు తెచ్చి పాతిక లక్షలు పెట్టేసి రేపు ఉదయం నుంచి పాలు అమ్మి దాని మీద రన్ చేయాలంటే మాత్రం అది ఇంపాసిబుల్ మీరు ఏం చేసినా కూడా రన్ చేయలేరు మీ దగ్గర పుట్టిన దోళ్ళు అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ మీరు మెయింటైన్ అయ్యి అవి తిరిగి పాలుకొస్తే ఐదేళ్లకేమవుతాయంటే మీ దగ్గర పుట్టిన యానిమల్స్ మాత్రమే మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు కొన్న యానిమల్స్ మొత్తం అమ్మేసుకున్న అది నికర లాభం అవుతుంది అండ్ మీ దగ్గరకు వచ్చే పుట్టిన దూడలన్నీ హైజెనెటిక్స్ కానీ అయితే ఇప్పుడు మీరు పది లీటర్లు ఇచ్చే ఆవు ఒక సో ఈరోజు పది లీటర్లు ఇచ్చే ఆవు ఒక ముప్పై వేలకు దొరికిన దానికి మంచి సీమన్ వేస్తే అట్లీస్ట్ పది లీటర్లు ఇచ్చేది దాన్ని పుట్టిపోయే దూడ ఖచ్చితంగా చాలా వరకు పదిహేను నుంచి పదిహేడు లీటర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది దానికి మళ్ళీ మంచి ప్రగ్రీ తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు ఇచ్చేది వస్తుంది దానికి మళ్ళీ అప్గ్రేడెడ్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు కానీ జనరేషన్ పెంచుకుంటా పోతే ఫిఫ్త్ జనరేషన్ సిక్స్త్ జనరేషన్ వచ్చేటప్పటికి మీ దగ్గర యుఎస్లో ఎంత పాలు ఇస్తున్నాయో అందరూ చూసే విధంగా పదహారు వేల లీటర్లు పద్దెనిమిది వేల లీటర్లు అంటారు అదే పాలు మీ దగ్గర కూడా వస్తాయి ఎందుకంటే ఏడు జనరేషన్లో మన వాతావరణం సెట్ అయిపోతాయి మన సిస్టమ్కి అలవాటు పడిపోతాయి సో మనకి ఎట్లాంటి ప్రాబ్లం అదే మీరు ఈరోజు వెళ్ళి ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి పంజాబ్ నుంచి కానీ ఆవును తెచ్చుకుంటే మన వాతావరణం సెట్టే కాదు మన ఫీడింగ్ అక్కడ పంట వేరే మన పంట వేరే వాళ్ళు చూసుకునే విధానం వేరే మనం చూసుకునే విధానం వేరే ఇవన్నీ తేడా ఉంటాయి కాబట్టి దాంట్లో సస్టైన్ కాలేదు రెండోది ఏంటంటే వెటనరీ అసలు యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు ఒక సంవత్సరం చూసిన తర్వాతనే మీకు అర్థం అవుతుంది సో ఎప్పుడైనా సరే చిన్న లెవెల్లో పెట్టి ఒక సంవత్సరం రోజులు పనిచేసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ అయితేనే డైరీ ఫార్మింగ్ స్టెప్ వేసుకోండి కానీ డైరీ ఫార్మ్ ఇస్తే వెరీ గుడ్ బిజినెస్ అంత ప్రాఫిట్ మీకు ఫుడ్ ఇండస్ట్రీ తర్వాత నా ఉద్దేశంలో డైరీ ఫామ్ ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ ఇస్తుంది కానీ మీరు ఐదేళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరిచ్చే పని అయితేనే అది డైరీ ఫామ్ ఐదేళ్ళ లోపల కానీ మీరు అది ఈ సంవత్సరం అయింది పెట్టి ఇప్పటి నుంచే నేను రిటర్న్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టం అది రెండోది ఏంటంటే ఈ ప్రాంతంలో మీరు పెట్టే ప్రాంతంలో ఏ పాలు మేజర్గా తాగుతుంది చాలా ఇంపార్టెంట్ మీరు ఆవు పాలు కానీ తాగలేను అంటే ఆంధ్రప్రదేశ్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎత్తుకుంటే మీరు ఆవు పాలు తాగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ గేదె పాలు తాగుతారు అక్కడ వచ్చి మీరు ఆవు ఆవులు డైరీ పెట్టినందువల్ల మీకు డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది అమ్ముకోలేని పక్షంలో మీరు లాస్ అవుతారు అదే మీరు బెంగళూరుకి కానీ లేకపోతే నార్త్ ఇండియాకి ఇంకెక్కడ ఎక్కువ ఆవు పాలు ఐ వాడే దగ్గర పోయి మీరు గేదె పాలు పెట్టినా కూడా అంతా అక్కడ రాకపోవచ్చు సో ఇవన్నీ కూడా పారామీటర్స్ డైరీ ఫామ్ సక్సెస్ ముందు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు స్టాండర్డ్ జానా స్టాండర్డ్ ఫీడ్ అని లేకపోతే ఏదో ఒక బేసిక్ ఫార్ములా అనేది మీరు తీసుకోవాలి కానీ మీకు దొరికే వసతులను బట్టి మీకు అవైలబిలిటీని బట్టి మీ అనిమల్ మీకు ఏ విధంగా పాలిస్తుంది అనే దాన్ని బట్టి మీరు దాన్ని మాడిఫై చేసుకోవాలి కన్సల్టెంట్ కానీ లేకపోతే ఎవరో గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర కానీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ రీసెర్చర్ ఎవరో ఒకరిని అడిగి దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే మీకు అర్థం అవుతుంది లేకపోతే స్టాండర్డ్ ఫీడ్ కింద మీరు వాడుకుంటా ఉంటే ఇప్పుడు నేను ఒక బ్రాండెడ్ ఫీడ్ వాడుతున్నాను అనుకోండి గాడ్రేజ్ వాడుతున్నాను వర్షాకాలంలో ఒక టైప్ ఆఫ్ ఫీడ్ వాడతాను ఎండాకాలంలో ఒక టైప్ వాడుతాను చలికాలంలో ఒక టైప్ వాడుతాను పాలు ఇచ్చేటప్పుడు ఒకటి వాడుతాను పాలు ఇవ్వనప్పుడు ఒకటి వాడతాను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వేరేది వాడతాను ఈ విధంగా మారుస్తూ ఉన్నారు మన ఫీడ్ కూడా అటు కాకుండా మీరు ఒక ఫార్ములా పెట్టేసి ఎప్పుడు అదే వేస్తున్నందు వాళ్ళు కొన్నిసార్లు లాస్ అవుతారు కొన్నిసార్లు దానికి కూడా అవసరం లేనంత ఎనర్జీ ఎక్కువ వచ్చి ఉంటుంది తక్కువ ఉంటుంది మూడవది ఏంటంటే ఈ స్టాండర్డ్ ఫీడ్ ఇవ్వడం వల్ల డెలివరీ అయిన వెంటనే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి అప్పుడు మీరు నార్మల్ ఫీడ్ వేసారనుకోండి ఎనర్జీ సరిపోదు అదే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఫ్యాట్ ఇచ్చారంటే అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా మీరు ప్రతి మూడు నెలలకి దాని పాల దిగుబడి దాని పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే మీరు దానాలు మార్చుకుంటుండాలా రెండోది ఎప్పుడైనా సరే ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే కొనుగోలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు మార్కెట్ చూసి తర్వాత డైరీ ఫామ్ పెట్టండి డైరీ ఫామ్ పెట్టి మాత్రం ఎప్పుడు మార్కెట్ చూడబాకండి ఎందుకంటే మార్కెట్ కాన్ఫిడెన్స్ ఉంటేనే డైరీ ఫామ్కి వెళ్ళండి చాలామంది చాలా చెప్తుంటారు ఏ టూ మిల్క్ ఏ త్రీ మిల్క్ ఏ వన్ మిల్క్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ బీన్ ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఉంది దాంట్లో బీటెక్ ఎస్ఎన్స్ ఉన్నాయి కానీ మీరు ఒకటి ఎప్పుడు గుర్తుంచాల్సిందంటే అసలు ఏ టూ మిల్క్ అనేది తీసుకొచ్చింది ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో నాట్ ఆవు ఎక్కడ ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉండేది హెచ్ఎఫ్ ఆవు ఆస్ట్రేలియా వాడు అమెరికా వాడు హెచ్ఎఫ్ ఆవులో ఏ టూ మిల్క్ తయారు చేసినప్పుడు భారతదేశంలో ఎందుకు హెచ్ఎఫ్ మిల్క్ని ఏ టూ మిల్క్ అనరు అనేది నాకు అర్థం కాదు ఆవే ఏ టూ మిల్క్ అనేది చాలామంది చెప్తుంటారు ఆ విధంగా అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎలా ఏ టూ మిల్క్ అమ్ముతున్నారు అసలు ఏ టూ మిల్క్ అనేది బ్రాండ్ తయారైంది ఆస్ట్రేలియాలో యుఎస్లో ఎలా ఏ టూ మిల్క్ అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర ఈ ఆవులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకేం లేవు మీరు అది ఒక అవగాహన తెచ్చుకోండి రెండోది ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఏ టు మిల్క్కి ఏదో డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఐ కొనుక్కుని వచ్చి అవి సరిగ్గా పాలు వాతావరణం మార్పు వల్ల నాట్ ఆవు చాలా డిఫరెంట్గా వాటి మిల్క్ ఇల్లింగ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి దాంట్లో చాలా లాస్ అవుతున్నారు నేను చూసిన వాళ్ళు ఏ ఐ మీన్ నాట్ ఆల్ డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా నా డబ్బులు వస్తున్నాయని చెప్పిన వాళ్ళు ఎవరో లేరు ఎందుకంటే నేను పర్సనల్గా ఏ బిఎస్ సెమెన్ బిజినెస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఆఫ్ డైరీ ఫామ్స్ ప్రతి విలేజ్ ప్రతి రైతుని కలిసి వాళ్ళకి ఏం కావాలనేది నేను కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత నేను కూడా నా వ్యాపారంలో మార్పులు చేస్తా వాళ్ళకు అవసరమైన విధంగా కూడా నేను ఇప్పుడు అప్పుడు ఏబిఎస్ అనేది జనరల్గా దర్ వెరీ ఫేమస్ ఫర్ ఐ మీన్ ఫారెన్ బీడ్స్ అది యూఎస్ బేస్డ్ కంపెనీ వరల్డ్ వైడ్ బేస్డ్ కంపెనీ కాబట్టి జెర్సీ అండ్ హెచ్ఎఫ్ చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర కానీ మన భారతదేశంలో ఎక్స్క్లూజివ్గా సౌత్ ఇండియాకి వస్తే నాటావులు గేదెలకి వాళ్ళ దగ్గర అంత టాప్ బ్రీడ్లో కానీ హెచ్ఎఫ్ జర్సీలో టాప్ బ్రీడర్ ఉన్నాయి అందుకని నేను ఎన్డీడిబీ వాళ్ళది బావాల్సి వచ్చి ఎన్డీడీబీలో ఏంటంటే మన సొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి మన వాళ్ళ బ్రీడ్స్ అన్నీ వాళ్ళ దగ్గర సెమన్లు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మన కోరిక ఉంది మనం తెచ్చుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఏ రైతుకైనా ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎవరికి కావాలన్నా మాకు కాల్ చేసినా నన్ను కన్సల్ట్ చేసినా ఖచ్చితంగా మీకు అందుబాటులో తేగలుస్తాం విత్ వెరీ చీప్ రేట్ మీరు గవర్నమెంట్ అయితే ఏ రేట్కి ఇస్తుందో అదే రేట్కి ఇస్తాం మా దగ్గర ఏం కాస్ట్లీ ఉండదు వాల్యూగా ఖర్చు పెట్టబడలేదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెయ్యి లీటర్ల పెడిగ్రీ ఉండే హయ్యర్ పెడిగ్రీ ఉండే శమనుగానే వేసుకుంటే లక్ష రూపాయలు ఆదాయంలో తేడా వస్తుంది మీకు అది కొనుగోలు చేసేటప్పుడు మీరు సపోజ్ ఇరవై రూపాయలకు ఒక శమనం అనుకోండి వంద రూపాయలకు ఒక అనుకోండి ఆ ఎనభై రూపాయల కోసం చూస్తే ఇక్కడ మీరు దాదాపు లక్ష లక్ష చిల్లర నష్టపోతారు రెండోది ఏంటంటే దానికి పుట్టబోయే బిడ్డ కూడా మీకు రెండు లక్షలు అమ్మొచ్చు రేపుదైన అది కూడా నష్టపోతారు సో ఇవన్నీ కూడా మీకు వ్యాపార పరంగా చూసుకుంటా చేయాల్సి వస్తుంది సో డైరీ ఫామ్ అనేది చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ రెండోది ఏంటంటే ఏదైనా ముందు చేసే ముందర దానికి ఎలా అమ్మాలా దానికి కావాల్సింది ఏంది ఇప్పుడు ఏంటంటే చాలామంది డైరీ ఫామ్స్కి అయితే ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు పది కోట్లు ఖర్చు పెడతారు కానీ గడ్డి వేసేదానికి మాత్రం ఒక ఎకరా పెట్టుకోరు అదేంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో తెచ్చుకోవచ్చు అనే ఐడియా ఉండదు కానీ అది కాంట్రాక్ట్ బేసిస్లో వాడు ఈరోజు మీకు తుఫాన్ వచ్చింది లారీ రాలేదు దాని పరిస్థితి ఏంది మన దగ్గర స్టోరేజ్ పెట్టుకున్నాం ఏ రోజు ఆ రోజు పచ్చిగడ్డి ఉండాలి అలాగే సైలేజ్ పద్ధతి వచ్చింది సైలేజ్ పద్ధతి కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మనం సైలేజ్ చేసేమో ఆడ పారేసామో అంటే కుదరదు ఒకసారి ఫంగస్ వచ్చిందంటే మీరు ఎత్తి పెట్టుకున్న సంవత్సరం సంబంధించి మొత్తం సైలేజ్ చెడిపే అవకాశాలు ఉంటాయి సో అవి కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి ఏ విషయం అయినా సరే అవతల వాళ్ళు చూసి కాపీ కొట్టే బదులు మీ వాతావరణం తగ్గట్టుగా మీకు సంబంధించి మీకు ఎంత ఏరియా ఉంది మీరు పాలు ఎక్కడమ్మాలా ఏ బ్రీడ్ తెచ్చుకుంటే మనకు గిట్టుబాటు అవుద్ది మన వాతావరణం కండిషన్ ఏంది మనం సముద్రం పక్కన ఉన్నామా సముద్రం నుంచి వంద కిలోమీటర్లు అవతరం ఉన్నామా సముద్రంకి మనం ఎంత అంటే సముద్రంకి ఎందుకు వంద కిలోమీటర్లు అంత హ్యూమిడిటీ మారుతూ ఉంటుంది హ్యూమిడిటీ మారినప్పుడు అనిమల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది సో హ్యూమిడిటీ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ తర్వాత మీకు దొరికే గెడ్డేంటి దానికి న్యూట్రిషన్ అనే విధాలుగా సరిపోతుంది సరిపోతే బయట నుంచి ఏం తేవాలా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటాయి తర్వాత లాస్ట్గా వచ్చేది ఎప్పుడు కూడా వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా నేను ఒక కన్జ్యూమర్కి అమ్ముకోగలిస్తే మీరు తొందరగా లాభాల్లోకి రా వచ్చేదానికి వీలు అది కూడా ఏదైనా పదార్థం రూపంలో అమ్ముకోగలిస్తే ఐదేళ్లలో లాభం రావాల్సింది రెండేళ్లలోనే మీకు లాభం వస్తుంది సో వీలైనంతవరకు ఆ విధంగా ప్లాన్ చేసి మీరు డైరీ ఫామ్లు కానీ డిజైన్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మీరు బయటపడవచ్చు థ్యాంక్ యూ అండి